హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. దిస్ ఈజ్ రత్న. సో ఈరోజు వీడియోలో మనము విద్యా దృక్పథాలకి సంబంధించి, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి క్లాస్ 14లో భాగంగా రాధాకృష్ణన్ కమిషన్ 1948 గురించి క్లియర్గా అయితే తెలుసుకుందామండి. సో దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే, నా ఛానల్లో ఆల్మోస్ట్ అటెండ్ ఎస్సీకి క్లాసెస్ కంప్లీట్ చేసేసాను. సో అదేవిధంగా మిగతా అన్ని సబ్జెక్ట్స్ అండి, ఒక సబ్జెక్ట్ కాదు అన్ని సబ్జెక్ట్స్ కూడా క్లాసెస్ అనేవి నేను చేస్తున్నాను. అలాగే పై క్లాసెస్ అంటే విద్యా దృక్పథాల క్లాసెస్ కూడా టోటల్ కోర్స్ రూపంలో మీ అందరికీ కూడా ఎటువంటి యాప్ యూజ్ చేయకుండా, మీ దగ్గర 1 రూపీ కూడా మనీ ఆశించకుండా ఫ్రీగా అయితే టోటల్ కోర్సులా నేను కంప్లీట్ చేస్తాను. సో ఛానల్ అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సో వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ 13 క్లాసెస్ అయిపోయాయండి. సో 13 క్లాసెస్ అయిపోయి నెక్స్ట్ ఇంకొక 2-3 క్లాసెస్లో ఫస్ట్ చాప్టర్ కూడా టోటల్ కంప్లీట్ అయిపోతుంది. సో ఎవరు కూడా మిస్ కాకండి. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అందరూ కూడా చక్కగా చూసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాం. సో నెక్స్ట్ కమిషన్ ఏంటండి, ఇది మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ విశ్వవిద్యాలయ కమిషన్ అనేది స్వాతంత్రానంతరం వచ్చినటువంటి, అంటే స్వాతంత్రం వచ్చేసిన తర్వాత మనకి వచ్చినటువంటి ఒక కమిటీ అండి. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్త లక్ష్యాలను నిర్ణయం చేసుకుంటారు కదా. సో ఈ నూతన లక్ష్యాలను నిర్ణయించుకొని వాటి సాధన ప్రణాళికలను రూపొందించుకోవడం కోసం ఈ ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే ఆ ప్రణాళికలో భాగంగా విద్యా కమిషన్లను అయితే మనకి కొన్ని కమిషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే స్వాతంత్రానంతరం మొట్టమొదటిగా 1948లో మన దేశానికి అవసరమైనటువంటి విశ్వవిద్యాలయ విద్యను మెరుగుపరచడానికి ఉన్నత విద్యా ప్రమాణాలను పెంపొందించే అంశాలపై చాలా రకాలైనటువంటి సూచనలు ఇవ్వడానికి కేంద్ర విద్యా సలహా బోర్డు అంటే సిఏబిఈ, సో మనకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అధ్యక్షతన ఎంతమంది సభ్యులండి, 10 మంది సభ్యులతో కూడినటువంటి కమిషన్ను నియమించడం జరిగింది. దీన్నే విశ్వవిద్యాలయ కమిషన్ అని కూడా అంటారు. ఏ కమిషన్నే విశ్వవిద్యాలయ కమిషన్ అంటారండి? సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్నే విశ్వవిద్యాలయ కమిషన్ అని కూడా అంటారు. అయితే ఇందులో ఎంతమంది సభ్యులతో కూడిన కమిషన్ నియమించడం జరిగింది? 10 మంది సభ్యులతో కూడినటువంటి కమిషన్ నియమించడం జరిగింది. మీకు నేను ఏవైతే ఎక్స్ట్రా పాయింట్స్ చెప్తున్నానో ఇక్కడ నోట్స్లో ఇవ్వడం కాకుండా ఆ ఎక్స్ట్రా పాయింట్స్ని కూడా మీరు రాసుకుంటూ ఉండండి. అయితే విశ్వవిద్యాలయ అధ్యాపకులకు పని గంటలను, అలాగే పని దినాలను, వేతన స్కేళ్లను ఇవన్నీ కూడా మనకి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆర్థిక వనరుల కోసము యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారండి. అలాగే దీంట్లో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని, ఈ యొక్క ఏవైతే పని గంటలు, పని దినాలు ఇవన్నీ వీటన్నిటిని చూసుకోవడానికి ఒక యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ని ఏర్పాటుకు, అలాగే మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని, అలాగే విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేసే వారికి ఆర్థిక సహాయం చేయాలని, అలాగే పరీక్షల నిర్వహణ పద్ధతిలో మార్పులు తీసుకురావాలని కూడా మనకి ఈ కమిషన్ అయితే సూచించడం జరిగింది. వ్యవసాయ విద్యకు ప్రాధాన్యతను ఎక్కువగా ఇస్తూ గ్రామీణ విశ్వవిద్యాలయాల స్థాపన కూడా మనకి ప్రతిపాదించడం జరిగిందండి. అయితే విద్యాభివృద్ధికి ఆర్థిక సహకారం అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి కదా. సో అయితే ఈ విద్యాభివృద్ధికి ఆర్థిక సహాయ కమిటీ కోసం సిఏబిఈ కమిటీ నివేదిక మనకి 1940-50లో విశ్వవిద్యాలయాల సమాజపు మేధో కేంద్రాలుగా విలసిల్లాలని అభిప్రాయపడింది. విశ్వవిద్యాలయాలు సమాజపు మేధో కేంద్రాలుగా విలసిల్లాలని అభిప్రాయపడింది ఏంటండి సిఏబిఈ కమిటీ నివేదిక. అంటే 1948-50 సిఏబిఈ కమిటీ నివేదిక విశ్వవిద్యాలయాలు సమాజపు మేధో కేంద్రాలుగా విలసిల్లాలని అభిప్రాయపడడం అయితే జరిగింది. అయితే దీన్నే మనం సెంటర్స్ ఫర్ ద ఇంటెలిజెన్స్ అంటాం. దేన్ని? సమాజపు మేధో కేంద్రాలు. దీన్నే మనము సెంటర్స్ ఫర్ ద ఇంటెలిజెన్స్ అని కూడా పిలుస్తాము. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా కొన్ని ఈ యొక్క సిఏబిఈ ఒక కమిటీ మనకి చెప్పినవి, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ విశ్వవిద్యాలయ కమిషన్ చేసినటువంటి సిఫార్సులను మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలు బాగుండాలంటే మాధ్యమిక స్థాయిలో విద్యా ప్రమాణాలు బాగుండాలి. అలాగే సెకండరీ విద్య మిక్కిలి బలహీనంగా ఉంది కాబట్టి దాన్ని వెంటనే పరిష్కరించాలి. అలాగే యూనివర్సిటీలకు అభివృద్ధిపరమైన గ్రాంట్లను మంజూరు చేయడానికి, వాటిని నియంత్రించడానికి యూజీసీలను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా వాటి యొక్క సిఫార్సులేనండి. అలాగే అన్ని
స్థాయిల్లో బోధనా భాష మాతృభాషయే ఉండాలి. విద్యార్థుల్లో నైతిక విలువల కోసం మత విద్యా బోధన చేయవచ్చు. అలాగే గ్రామీణులకు గ్రామీణ యూనివర్సిటీలకు స్థాపన, స్త్రీ విద్యకు మహిళా కళాశాల స్థాపన కూడా జరగాలి అని మనకి నిర్ణయించింది ఈ యొక్క రాధాకృష్ణన్ కమిటీ అండి. అయితే ఇంకా ఏం చెప్పింది, యూనివర్సిటీల్లో లెక్చరర్సు, రేడర్సు, ప్రొఫెసర్సు అనే వర్గీకరణలో అధ్యాపకులు ఉండాలి. అంటే ఒక వర్గీకరణ ప్రకారం అధ్యాపకులు కూడా ఉండాలని నిర్ణయించింది. అలాగే అందరికీ కనీస జూనియర్ బేసిక్ విద్య అనేది అందించాలి. అలాగే రాబోయే 10 ఏళ్ల కాలంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 6 నుంచి 10 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను కూడా అందించాలి. అలాగే ఉపాధ్యాయుల నిష్పత్తి 1:40 ఉండాలి. 2 షిఫ్ట్లుగా బోధన జరపాలి వీలైతే. అంటే ఉదయము మధ్యాహ్నము బోధన అనేది జరుపుతూ ఉండాలి. ఈ విధంగా మనకి ఈ రాధాకృష్ణ కమిటీ అనేది చాలా వరకు సిఫార్సులను అయితే చేయడం జరిగింది. మరొకసారి చూసుకోండమ్మా, ఏంటేంటి, యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలు బాగుండాలంటే ప్రాథమిక స్థాయిలో విద్యా ప్రమాణాలు బాగుండాలి. సెకండరీ విద్య మిక్కిలి బలహీనంగా ఉంది కాబట్టి దాన్ని వెంటనే పరిష్కరించాలి. అలాగే యూనివర్సిటీలకు అభివృద్ధిపరమైన గ్రాంట్లను మంజూరు చేయడానికి, వాటిని నియంత్రించడానికి యూజీసీలను ఏర్పాటు చేయాలి. అలాగే అన్ని స్థాయిలో బోధనా భాష మాతృభాష అయి ఉండాలి కాబట్టి విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం కోసం మత విద్యా బోధన చేయవచ్చు. అంటే జస్ట్ ఆ దాని గురించి మాత్రమే, అంతేగానే ఆ మత విద్యను ప్రచారం చేయకూడదు, జస్ట్ బోధించాలి ఈ మతం. ఈ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ముస్లింలో మనకి బైబిల్ అంతే కదా, సారీ ఫ్రెండ్స్, ముస్లింల పవిత్రమైన గ్రంథం ఏంటి, ఖురాన్. అలాగే మన హిందువుల పవిత్రమైన గ్రంథం ఏంటి, భగవద్గీత. అలాగే మనకు క్రిస్టియన్స్ యొక్క పవిత్ర గ్రంథము బైబిల్. ఈ విధంగా అంటే వాటి యొక్క పూర్తిగా మత ప్రచారం కాకుండా మతాల గురించినటువంటి సమాచారాన్ని కూడా మనకి ఇవ్వాలి అని చెప్పింది. అలాగే గ్రామీణులకు గ్రామీణ యూనివర్సిటీల స్థాపన, స్త్రీ విద్యకు మహిళా కళాశాల స్థాపన కూడా జరగాలి అని చెప్పింది. యూనివర్సిటీల్లో లెక్చరర్సు, రేడర్సు, ప్రొఫెసర్సు అనే వర్గీకరణలో కూడా అధ్యాపకులు ఉండాలని చెప్పింది. అందరికీ కనీస జూనియర్ బేసిక్ విద్య అందించాలని చెప్పింది. అలాగే రాబోయే 10 ఏళ్ల కాలంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 6 నుంచి 11 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. అలాగే ఉపాధ్యాయుల నిష్పత్తి, ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి 1:40 ఉండాలి. వీలైతే 2 షిఫ్ట్లలో కూడా బోధన జరిగే విధంగా ఉండాలి అని చెప్పింది కూడా మనకి రాధాకృష్ణన్ కమిషన్ అండి. అలాగే దీని తర్వాత మనకి రాధాకృష్ణన్ కమిషన్లోనే భాగంగా కేర్ కమిటీని కూడా స్థాపించడం అయితే జరిగింది. 1951 కేర్ కమిటీ స్థాపన. స్థానిక సంస్థలకు పాఠశాల నిర్వహణ బాధ్యతలను అప్పగించాలండి. మనకి కేర్ కమిటీ ఏ సూచనలు తెలుపుతుంది, స్థానిక సంస్థలకు పాఠశాల నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని తెలుపుతుంది. అలాగే పాఠశాల తనిఖీకి తగిన ఏర్పాట్లు చేయాలని తెలుపుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల నిర్వహణకై స్థానిక సంస్థలకు ఆర్థిక సహాయం చేయాలని కూడా మనకు తెలుపుతుందండి. ఏంటి, పాఠశాల తనిఖీ కూడా తగిన ఏర్పాట్లు చేయాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాల నిర్వహణకై స్థానిక సంస్థలకు ఆర్థిక సహాయం అందించాలి, పాఠ్య పుస్తకాల తయారీలో అధికారులు అనాధికారుల సేవలను ఉపయోగించుకోవాలి, జిల్లా విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలి అని కూడా మనకి ప్రతిపాదించింది ఎవరు అంటే కేర్ కమిటీ. మనకి ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిటీ అలాగే ఈ కేర్ కమిటీ గురించి క్లియర్గా తెలుసుకున్నాము. సో మీరేం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టోటల్ వినేయండి క్లాస్ అయితే, ఆ తర్వాత చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీకు ఈ నోట్స్, ఈ క్లాసెస్ కూడా చాలా తక్కువ టైం కాబట్టి ఎగ్జామ్కి వెళ్లే ముందు జస్ట్ ఒక 5 అవర్స్లో టోటల్ ఇవన్నీ చూసేసారనుకోండి, అప్పుడు కూడా ఈజీగా నేర్చేయడం అయిపోతుంది. సో అందుకు నేను మీకు ఈ విధంగా ఎంత క్లుప్తంగా, ఎంత మీకు మంచి మ్యాటర్తో అయితే మీకు క్లాసెస్ తయారు చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా నేను చేస్తాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోనైతే మాత్రం ఒక చిన్న లైక్ చేసేయండి. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.